ఆర్టిస్ట్ అంటే చిత్రకారుడు అని అర్థం అయితే సినిమా పరిభాషలో ఆర్టిస్ట్ నటుడు లేదా నటి మరి చిత్రకారుడి పాత్రలో హీరో నటిస్తే ఆ సినిమా ఏమవుతుంది అలాంటి సినిమాలు చాలానే హిట్ అయ్యాయి ఇప్పుడు అలాంటి సినిమాయే ఒకటి మలయాళంలో వస్తోంది ఆ సినిమా పేరు వరయన్ ఇందులో హీరో పెయింటింగ్స్ వేసే ఆర్టిస్ట్ కానీ చాలా ప్రత్యేకమైన ఆర్టిస్ట్ అనే చెప్పాలి అతను ఒక ఊళ్ళో బొమ్మలు గీస్తూ బ్రతుకుతుంటాడు అయితే అతను గీసిన బొమ్మలు ఆ ఊరి నుంచి మాయమవుతూ ఉంటాయి అంతేకాదు అతని పాత్రకి ఓ సస్పెన్స్ తో కూడిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది తీరా చూస్తే హీరో చాలా సాఫ్ట్ నేచర్ కలిగినవాడు మరి అలాంటి హీరో అలా చిత్రకారుడిగా మారటానికి కారణమేంటి అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అదే ఈ సినిమాకి కీలకం సినిమాలో హీరోది చిత్రకారుడి పాత్ర అయితే స్క్రీన్ కలర్ఫుల్ గా ఉంటుంది కానీ మాస్ హీరో అనే ఫీలింగ్ తగ్గిపోతుంది ఎందుకంటే జనరల్గా ఆర్టిస్ట్ అంటే కొంత సాఫ్ట్ నేచర్ ఎక్స్పెక్ట్ చేస్తాం అందువల్లే మాస్ హీరోని చిత్రకారుడిగా చూపించినప్పుడు ఒక మ్యాజిక్ చేస్తారు సినిమా వాళ్ళు హీరోయిజాన్ని ఎలివేట్ చేయటం కోసం అతని క్రైమ్ క్రైమ్ని లింక్ చేస్తూ ఉంటారు తెలుగులోనే తీసుకోండి చాలా సినిమాల్లో చాలా మంది హీరోలు చిత్రకారుడి పాత్రలో నటించారు మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణంలో చిత్రకారుడిలా కనిపించాడు అయితే అందులో ఆర్ట్ వేయగలిగినప్పటికీ సాఫ్ట్ క్యారెక్టర్ కాదు విలన్ని పట్టుకోవటానికే తన ఆర్ట్ని ఉపయోగిస్తాడు ఇక బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు పాత్ర కూడా అంతే పవర్ఫుల్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఏ వ్యక్తిదైనా చిన్నప్పటి ఫోటో ఇస్తే వాళ్లు పెద్దయ్యాక ఎలా ఉంటారు అన్నది ఊహించి బొమ్మ గీయగలుగుతాడు ఆ ఆర్టిస్ట్ ఆ సినిమాలో విలన్లు హీరోయిన్ని చంపాలనుకుంటారు కానీ ఆమె చిన్నప్పటి ఫోటో మాత్రమే వాళ్ల దగ్గర ఉంటుంది పెద్దయ్యాక ఆమె ఎలా ఉంటుందో ఊహించి గీయమని హీరో దగ్గరికి వస్తారు వాళ్లు ఏదో సెంటిమెంటల్ స్టోరీ చెప్పినా హీరో నమ్మడు అసలు విషయం తెలుసుకుంటాడు తాను బొమ్మ గీసి ఇస్తే ఆమె ప్రాణానికి ప్రమాదం కాబట్టి పెయింటింగ్ మార్చేస్తాడు చచ్చిపోయినా తన భార్య బొమ్మ ఇచ్చేస్తాడు చివరికేమైంది అదో ఇంట్రెస్టింగ్ స్టోరీ బ్రహ్మ సినిమా అప్పట్లో బాగానే ఆడింది ఇక మన సినిమాలో క్రైమ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రేమికుడిగా కనిపించే పాత్రలు కూడా ఉంటాయి అభినందన సినిమాలో కార్తీక్ హీరో అతనిది ఆర్టిస్ట్ క్యారెక్టరే కానీ సాఫ్ట్ క్యారెక్టర్ ప్రేయసిని కోల్పోయి బాధపడుతుండే క్యారెక్టర్ ఇక కె విశ్వనాథ్ స్వర్ణకమలంలో వెంకటేష్ కూడా ఒక గా కనిపిస్తాడు అది కూడా సాఫ్ట్ క్యారెక్టరే ఇకపోతే ఆర్ట్ని కామెడీ కోసం వాడిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ గీసే పెయింటింగ్లు ఊపిరి సినిమాలో కార్తీ గీసే మోడర్న్ ఆర్ట్ ప్రేక్షకుల్ని బాగా నవ్వించాయి మలయాళంలో హీరో ఎలివేషన్లు పెద్దగా ఉండవు అయినప్పటికీ వరయన్ సినిమాలో హీరో క్యారెక్టర్ సాఫ్ట్ కాదు కొంత అనుమానాస్పదమైన క్యారెక్టరే ఇదే ఇంట్రెస్టింగ్ మలయాళీలు ఎంత న్యాచురల్ గా తీసినా ఎప్పుడూ కొత్త కథలు వింత కథలు తీస్తూ ఉంటారు వరయన్ కథ కూడా అలాంటి కొత్త కథే ఈ సినిమాకి కథ స్క్రీన్ప్లే రాసిన వ్యక్తి ఫాదర్ డానీ కప్పుచి అయితే ఇతనికి ఇప్పటి వరకు సినిమా అనుభవం లేదు అయితేనే చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఎంతో ఆసక్తి ఎక్కువ ఆ ఆసక్తితోనే ఈ చిత్రమైన కథ రాసుకున్నాడు దానికి స్క్రీన్ప్లే కూడా తయారు చేసుకున్నాడు దీని ఎలాగైనా సినిమాగా తీయాలని చాలామంది నిర్మాతల్ని కలిశాడు అందరికీ కథ నచ్చింది కానీ కొత్తవాడు కథ అని సినిమా తీయటానికి ఎవరూ ముందుకు రాలేదు ఆఖరికి మలయాళంలో పేరు పొందిన సత్యన్ ఆడియోస్ అధినేత ప్రేమచంద్రన్ నిర్మాతగా ముందుకు రావటం జరిగింది ఆ విధంగా డానీ కళ నెరవేరింది కథ స్క్రీన్ప్లే అతనిదే అయినా డైరెక్షన్ చేయడంలో అనుభవం లేదు కాబట్టి జీజో జోసెఫ్ అనే డైరెక్టర్కి అప్పగించారు సినిమా బాగా వచ్చింది ఈ సినిమాలో హీరోగా చిత్రకారుడి పాత్రలో సిజు విల్సన్ చేస్తున్నాడు హీరోయిన్ లియోన్ లిషాయ్ ఈ సినిమాలో ఇంకా విజయ్ రాఘవన్ మణియన్ పిళ్ళై రాజు జాన్ మాథ్యూ లాంటి ఇతర మలయాళ నటులు చేస్తున్నారు రేపో మాపో ఏ ఓటీలోనూ ప్రత్యక్షం అవుతుంది వరయన్ సినిమా వీలైతే ఓ లుక్యండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరింత విలువైన సమాచారం కోసం విజిట్ చేయండి